నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం అదృష్టదీపుని కథ ఆఖరి భాగం చెప్పుకొని 12 సంపుటాల కాశీ మజిలీ కథలలో 2వ సంపుటాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం 3వ సంపుటంలోని 19వ మజిలీ కథను చెప్పుకోబోతున్నాం. అలా 19వ మజిలీకి చేరుకున్న మణిసిద్ధుడు కోటప్ప ఆ నగరంలోని ఒక సత్రంలో వస చేశారు. ఎప్పటిలాగానే మణిసిద్ధుడు పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమైపోగా కోటప్ప అలా పట్టణంలో తిరిగి రావడానికి వెళ్ళాడు. కాసేపటిలోనే పరిగెత్తుకుంటూ సత్రానికి వచ్చేశాడు. స్వామి స్వామి, నేను పట్టణంలో తిరుగుతూ తిరుగుతూ కోట వరకు వెళ్ళాను. ఆ కోట ముందు భాగంలో చాలామంది జనం మూగి ఉండడంతో అంతా కోలాహలంగా ఉంది. నేను ఆ వింతేమిటో చూద్దామని ఆ జనం మధ్యలో నుండి చొచ్చుకుంటూ ముందుకు వెళ్ళాను. అక్కడ చూద్దును కదా ఆశ్చర్యం, అక్కడ పెద్ద చితి పేర్చబడి ఉంది. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఎగసిపడుతున్నాయి. ఇంతలో మంచి దుస్తులు ఆభరణాలు ధరించిన ఒక స్త్రీ అక్కడకు వచ్చింది. ముందు ఆ చితిలో కొన్ని పువ్వులు వేసి నమస్కరించింది. ఆ తరువాత, నాకు పతిభక్తి లేనట్లయితే, నా పతికాడని తెలిసే నేను పరపురుషునితో కూడినట్లయితే ఈ అగ్నిదేవుడు నన్ను దహించుగాక అని చెప్పి ఆ మంటల్లో దూకేసింది. నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అక్కడున్న వాళ్లలో ఒక్కరు కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించలేదు. నేను, అయ్యో అయ్యో పాపం, ఓ ఆడకూతురు అలా మంటల్లో దూకేస్తుంటే చూర్జం చూస్తున్నారేమిటయ్యా అంటూ కేకలు పెట్టాను. అందరూ నా వైపు ఎగాదిగా చూసి ఊరుకున్నారు. పాపం, ఒక ఆడకూతురు అలా అగ్నికి ఆహుతైపోతుంటే నాకు దుఃఖం తన్నుకొచ్చింది. కానీ ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆ అగ్నిదేవుడు చాలా మంచివాడులా ఉన్నాడు. ఆమె ఆ చితిపై పడిన తరువాత అంతటి మంటలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ఆ మహాతల్లి కడిగిన ముత్యంలా నిలబడింది. జనాలందరూ చప్పట్లు కొడుతూ ఆనందంతో కేకలు పెట్టారు. అక్కడే నిలబడి ఉన్న ఓ చక్కని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి, ప్రియసఖి, నీ కళంకం తొలగిపోయింది, ఇక మనం ఆనందంగా జీవిద్దాం, రా వెళదాం అంటూ ఆమెను కోటలోకి తీసుకువెళ్ళాడు. నాకదంతా చిత్రంగా అనిపించింది. ఆమె ఎవరని, ఎందుకలా మంటల్లో దూకిందని, అగ్ని ఆమెనెందుకు కాల్చలేదని, ఇలా నా బుద్ధిలో పుట్టిన ప్రశ్నలన్నింటినీ అక్కడున్నవారిని అడిగాను. కానీ ఒక్కరూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా మా స్వాములోరు ఉండగా వీరందరినీ అడగడం ఎందుకని తిరిగి పరిగెత్తుకుని వచ్చేశాను. ముందు నాకు ఆమె కథేమిటో చెప్పండి స్వామి అన్నాడు మణిసిద్ధుని కాళ్ళ దగ్గర కూలబడుతూ. అప్పుడు ఆ మణిసిద్ధుడు ఆప్యాయంగా కోటప్ప తలనిమిరి, అసలు ఏ విషయం గురించైనా నీకింత ఉత్సుకత ఏమిట్రా గోపాల అని నవ్వుతూ ఆ మణిని ప్రార్థించి ఆ స్త్రీ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. గోప, ఈ నగరం పేరు మణిప్రస్థం. ఈ దేశాన్నేలే రాజు పేరు కుంతిభోజుడు. అతని భార్య సుమతి. వాళ్లకు 7 కుమారులు. ఆఖరి వాని పేరు జయభద్రుడు. అతడు పుట్టగానే జాతకం పరిశీలించిన జ్యోతిష్కులు ఇతగాడు పెరిగి పెద్దయ్యాక మహర్జాతకుడు కాగలడని చెప్పారు. సంతోషించిన రాజు ఆ కడపటి కుమారుని అల్లారుముద్దుగా పెంచసాగాడు. ఒక్కో శాస్త్రానికి ఒక్కో గురువును పెట్టి అతనికి విద్య నేర్పించసాగాడు. తన కుమారునికి తోడుగా అతని ఈడువాడే అయిన సుమిత్రుడనే వానితో అతనికి స్నేహం కుదిర్చాడు. అలా ఆ జయభద్రుడు సుమిత్రుడు సకల విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. అయితే జయభద్రునకు మనసుకు ఎక్కని శాస్త్రం ఒకటుంది, అదే రసప్రకరణం. పాపం ఆ గురువుగారు వాత్సాయన కామసూత్రాలు, అనంగరంగము, రతిమంజరి వంటి ఎన్నో గ్రంథాలను బోధించాడు. కానీ అవేమీ జయభద్రుని శృంగార కలవైపు తిప్పలేకపోయాయి. అసలు ఈ శాస్త్రమే ఉపయోగం లేనిదంటూ గురువుగారితో వాదనకు కూడా దిగుతుండేవాడు ఆ జయభద్రుడు. ఒకనాడా గురువు జయభద్రునితో కలిసి ఉద్యానవనంలో షికారు చేయసాగాడు. ఆనాటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. జయభద్రుడు కూడా చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ సమయంలో బోధ చేస్తే తన మాటలేమన్నా శిష్యుని మనసుకు పట్టవచ్చేమో అనిపించింది ఆ గురువుగారికి. దానితో ఆయన జయభద్రునితో, నాయనా, నువ్వు అన్ని శాస్త్రాల్లోనూ మేటిగా తయారయ్యావు, కానీ ఈ రసశాస్త్రం మీద మాత్రం నీకు మక్కువ కలగడం లేదు. ఎంత చెప్పినా నువ్వు దీనిని అలక్ష్యం చేస్తున్నావు. నా మాట వినునాయన, రసశాస్త్రం నేర్వకుండా
నీవు రసికుడి కాలేవు, రసికత లేని జన్మ నిరర్ధకం, కాసేపు ఇలా కూర్చున్నాన్రా అని శిష్యునితో కలిసి ఒకచోట కూర్చున్నాడు. ఇంతలో సుమిత్రుడు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆ గురువు, జయభద్ర, ఈ రసశాస్త్రాన్ని సంగ్రహంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగా విను, మధ్యలో అది ఇది అంటూ కుశంకలు మాత్రం పెట్టకు అంటూ రసముల కోసం, స్థాయీభావముల కోసం, స్త్రీ పురుషుల్లో ఉన్న వివిధ జాతుల కోసం, విభావ అనుభవ సాత్విక వ్యభిచార భావాల కోసం చెప్పాడు. బాలగా ఉన్న స్త్రీని మనోజ్ఞమైన వస్తువులతోనూ, వయసులో ఉన్న స్త్రీని అలంకారాలతోనూ, వృద్ధురాలైన స్త్రీని మంచి మాటలతోనూ రంజింపచేయాలని చెప్పాడు. స్త్రీల మనసుని కనిపెట్టి తగు విధంగా వారిని ఆనందపరచడం ఎలానో వివరించాడు. ఇంకా ఏవో చెప్పబోతుండగా జయభద్రుడు పైకి లేచి, గురుదేవా, ఇదంతా నాకు రుచించడం లేదు, ఇంకా మీరు ఎంత చెప్పినా వృధానే అన్నాడు. పాపం ఆ గురువుగారు తెల్లముఖం వేశారు. అప్పుడు సుమిత్రుడు, గురువుగారు, జయభద్రునకు నేను సర్ది చెప్పి ఆపై మీ వద్దకు తీసుకువస్తాను, అంతవరకు మాకు సెలవిప్పించండి అంటూ జయభద్రుని తీసుకుని అక్కడ నుండి బయలుదేరాడు. గురువుగారు కూడా ఉసూరు అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. జయభద్రునితో కలిసి నడుస్తున్న సుమిత్రునకు ఒక ఆలోచన వచ్చింది. తన మిత్రుణ్ణి రసికుడిగా చేయడానికి ఈ ఆలోచనే సరైన మార్గంగా తోచింది. దానితో అతను తన మిత్రుడిని రాజభవనం వైపు కాకుండా వేశ్యావాటిక వైపుకి మళ్లించాడు. అది సాయంకాల సమయం. ఆ వేశ్యావాటికలోకి ప్రవేశించగానే ఒక పిల్ల తెమ్మెర వీచింది. ఆ సుగంధ ద్రవ్యాల గుబాళింపుకి జయభద్రుని ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. అక్కడ భవనాలపై నిలబడి ఉన్న సుందరాంగులను అలానే కన్నార్పకుండా చూస్తూ నడవసాగాడు జయభద్రుడు. అంతకు ముందెప్పుడు అతడు ఆ వాటికకు రాకపోవడం వల్ల అతనికి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. అతని వాలకాన్ని చూసి సుమిత్రుడు నవ్వుకోసాగాడు. ఇంతలో అనంగ చంద్రిక అనే వేశ్య తన భవనం పైనుండి జయభద్రుని చూసింది. మోహనాకారంతోనూ రాజోచితమైన ఆభరణాలతోనూ ఉన్న అతన్ని చూడగానే ఆమెకు చాలా ఆనందం కలిగింది. ఇటువంటి వాడిని విటునిగా పొందగలిగితే సుఖానికి సుఖం, ధనానికి ధనం సంపాదించవచ్చనుకుంది. వెంటనే తన పరిచారికను పంపించి ఆ ఇద్దరినీ లోనికి తీసుకురమ్మంది. ఆ పరిచారిక ఇలాంటి విషయాల్లో ఆరితేరింది. ఆమె వాళ్ల ముందుకు వెళ్ళి నమస్కరించి జయభద్రుని చూస్తూ, ఆర్య, తమ వంటి సుందర పురుషులు ఇలా కాలినడకన తిరగడం ఏమాత్రం బాగాలేదు. మీ అందమైన పాదాలు ఎంత కందిపోయి ఉంటాయోనని మా యజమానురాలు దిగులు పడుతోంది. మీరొక్కసారి మా భవనంలోకి విచ్చేసి ఆమె దిగులును పోగొట్టవలసిందిగా వేడుకుంటున్నాను అంది. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు జయభద్రుడు. మిత్రునితో కలిసి ఆ భవనంలో ప్రవేశించాడు. అక్కడ అనంగ చంద్రిక పూమాలతో సిద్ధంగా ఉంది. జయభద్రుని మెడలో ఆ మాల వేసి తన పేరు చెప్పి ఆ మిత్రులిద్దరినీ లోనికి ఆహ్వానించింది. జయభద్రునికంతా ఆశ్చర్యంగా ఉంది, కానీ ఆనందంగా కూడా ఉంది. రసికులను రంజింపజేయడంలో దిట్టయిన ఆ చంద్రిక తన చూపులతోనూ చేతలతోనూ జయభద్రుని మత్తెక్కించింది. తన మిత్రుడు గాడిలో పడుతున్నందుకు సంతోషించసాగాడు సుమిత్రుడు. ఇంతలో రాత్రి అయ్యిందన్న దానికి సూచనగా గంట మ్రోగింది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రారంభ సమయాలను సూచిస్తూ గంటలు మ్రోగించడం రాజధాని నగరాలలో పరిపాటి. ఆ గంట వినగానే సుమిత్రుడు కంగారిగా లేచి వెళదాం పదమంటూ జయభద్రుని తొందరపెట్టాడు. జయభద్రునికి అక్కడ నుండి కదలబుద్ధి కావడం లేదు. అనంగ చంద్రిక కూడా జయభద్రుని ఆ రాత్రికి అక్కడే ఉండమని బలవంత పెట్టసాగింది. కానీ ముందస్తు ప్రణాళిక లేకుండా ఆ రాత్రికి అక్కడుండిపోతే ప్రమాదమని భావించాడు సుమిత్రుడు. మరలా రేపొస్తామని చెప్పి జయభద్రునితో కలిసి ఇంటి దారి పట్టాడు. దారిలో జయభద్రుడు, సుమిత్ర, ఏమిటంటావు ఇదంతా? నాకింకా పులకరింతా తగ్గనే లేదు. ఇలాంటి అందమైన అనుభవం నాకింతవరకు కలగలేదు సుమి అన్నాడు. అప్పుడు సుమిత్రుడు, ఆ చంద్రిక రసశాస్త్రంలో నీకు నేర్పిన ప్రాథమిక పాఠాలకే ఇలా అయిపోతున్నావు, ఇక ఆ పై పాఠాలు నేర్చుకుంటే ఏమైపోతావో. ఇప్పటికైనా తమరి బుద్ధి రసప్రకరణం వైపుకి తిరిగింది అన్నాడు పగలబడి నవ్వుతూ. జయభద్రుడు సిగ్గుపడుతూ, పరిహాసాలు చాలుగాని మళ్లీ అక్కడకు ఎప్పుడు వెళదామో చెప్పు అన్నాడు. సుమిత్రుడు మళ్ళా బిగ్గరగా నవ్వుతూ, ఇన్నేళ్లు పాఠాలు చెప్పిన గురువుగారి పాఠం చంద్రిక చెప్పిన ఒక్కరోజు పాఠం ముందు నిలబడలేకపోతోంది, చూసావా?
సరే సరే మళ్ళా రేపు వెడదాంలే అన్నాడు. ఆనాటి రాత్రి జయభద్రునకు నిద్రే పట్టలేదు. తెల్లవారగానే గబగబా ముస్తాబయ్యి సుమిత్రుని ఇంటికి వెళ్ళాడు. అంత ఉదయాన్నే వచ్చిన మిత్రుణ్ణి చూసి సుమిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి జయభద్ర ఇంత ఉదయాన్నే వచ్చావు అన్నాడు. నువ్వే కదా ఈరోజు వెళదామన్నావు, అందుకే వచ్చేశాను, పద వెళదాం అన్నాడు జయభద్రుడు. సుమిత్రుడు నవ్వు ఆపుకుంటూ రేపు వెళదామన్నానంటే పొద్దున్నే వెళ్ళిపోదామని కాదు, వేశ్యాగృహాలకు సాయంకాలం సమయం మాత్రమే వెళ్ళాలి అన్నాడు. ఉసూరుమంటూ అక్కడే ఒక ఆసనంలో కూలబడ్డాడు జయభద్రుడు. అలా సాయంత్రం వరకు సమయం కష్టంగా వెళ్ళబుచ్చి మరలా ఆ చంద్రిక ఇంటికి వెళ్ళారు ఆ ఇద్దరు. ఆ తరువాత ఏదో పని ఉన్నట్టు సుమిత్రుడు బయటికి వెళ్ళిపోయాడు. చంద్రిక ఆ జయభద్రుని ఆనందంలో ముంచెత్తింది. బాగా పొద్దుపోతుండడంతో సుమిత్రుడు మళ్ళా అక్కడికి వచ్చి జయభద్రుని వెళదాను రమ్మన్నాడు. ఈ రాత్రికి ఇక్కడ నుండి రాను, గురువుగారికి మా ఇంటిలోనూ నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పేశాయి అన్నాడు జయభద్రుడు. అలా రెండు రోజులు గడిచిపోయాయి. సుమిత్రునకు భయం పట్టుకుంది. ఆ మర్నాడు పొద్దున్నే చంద్రిక ఇంటికి వెళ్ళి జయభద్రునితో, మిత్రమా నా మాట విని గురువుగారింటికి వెళదానరా, లేదంటే నువ్వింకా ఇక్కడికి రావడమే కష్టమైపోవచ్చు అని అనేక విధాలుగా నచ్చజెప్పి తీసుకువెళ్ళాడు. జయభద్రుని చూడగానే ఆ గురువుగారు, ఏం జయభద్ర రసప్రకరణం గురించి మళ్ళా ఏమన్నా ఆలోచించావా అని అడిగాడు. జయభద్రుడు నవ్వుతూ ఆ శాస్త్రం తనకిప్పుడు పూర్తిగా వంటబట్టిందన్నాడు. ఏది అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ గురువుగారు అడుగుతున్న ప్రశ్నలకు జయభద్రుడు ఇలా సమాధానాలు చెప్పసాగాడు. చూడదగ్గ వాటిలోకెల్లా ఘనమైనవి ఏవి? సౌందర్యవతుల ముఖారవిందాలు. మరి వినదగినవి? ముద్దుగొమ్మల మురిపెపు మాటలు. స్పర్శ సుఖాలలోకెల్లా ఉత్తమమైనది పూబోణుల లేలేత శరీర స్పర్శ. సృష్టిలోకెల్లా మధుర పదార్థం యవ్వనవతి అధరామృతం. ఇలా సమాధానాలు చెప్పగానే ఆ గురువుగారి ఆనందానికి అవధి లేదు. నాయనా, ఈ రెండు మూడు రోజుల్లోనే నీ మనస్సు ఇంతలా ఎలా మారిపోయింది? ఏమైతేనేమిలే, రాజుగారి దగ్గర నా మాట దక్కించావు, అదే 10,000 అంటూ సంబరపడిపోసాగాడు. ఇంతలో రాజుగారి దగ్గర నుండి వచ్చిన వార్తాహరుడొకడు సుమిత్రునితో, ఆర్య మిమ్మల్ని వెంటనే రాజభవనానికి రావలసిందిగా మహారాజుగారి ఆజ్ఞ అన్నాడు. సుమిత్రుడు జయభద్రునితో, ఇప్పుడే వస్తాను, ఎక్కడే ఉండు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు సుమిత్రునితో, నాయనా నీ మిత్రుడు తన వివాహం గురించి ఏమన్నా మాట్లాడుతుంటాడా? ఇంద్రసేన మహారాజులంగారు మనతో వియ్యమందాలని ఉత్సాహపడుతున్నారు. ఇందాకే వారి కుమార్తె సునీతి చిత్రపటాన్ని కూడా పంపించారు. దానిని రాణిగారు చూడడం కోసమని అంతఃపురంలోనికి పంపించాను. అది రాగానే మీ వద్దకు పంపిస్తాను. ఇంద్రసేనుడిది చాలా సంపన్న రాజ్యం. సునీతి కూడా గుణవతిగా పేరు పొందిన రాజకన్య. ఎలా అయినా నీ మిత్రుని ఈ సంబంధానికి ఒప్పించు అన్నాడు. సుమిత్రుడు ఆనందంగా పైకి లేచి, తప్పకుండా మహారాజా, జయభద్రుడు ఖచ్చితంగా ఈ వివాహానికి అంగీకరిస్తాడు అని చెప్పి తన మిత్రునికి ఈ విషయం చెప్పడానికని గురువుగారింటికి వెళ్ళాడు. కానీ అప్పటికి చాలాసేపటి ముందే జయభద్రుడు వెళ్ళిపోయాడని చెప్పారు ఆ గురువుగారు. ఎక్కడికి వెళ్ళుంటాడో తనకు తెలుసును కనుక పరుగు పరుగున అనంగచంద్రికి ఇంటికి వెళ్ళాడు సుమిత్రుడు. అయ్యో జయభద్ర, నువ్వు ఇంత మత్తులో పడిపోతే ఎలా? మీ నాన్నగారెక్కడ నీ వివాహం గురించే ఆలోచిస్తున్నారు. ఒక చక్కని రాచకన్య నీకు భార్య కాబోతుంది. కాసేపటిలో ఆమె చిత్రపటం మన దగ్గరకు పంపిస్తానన్నారు. నువ్వు చూసి సరే అంటే నీ మామగారు కాబోతున్న ఇంద్రసేన మహారాజులంగారికి తన అంగీకారం తెలుపుతూ లేఖ వ్రాస్తారట, రావెళదాం, ఆ చిత్రపటం చూద్దూగాని అన్నాడు. అప్పుడు జయభద్రుడు, అబ్బా సుమిత్ర, నువ్వెలా అంటే అలా, నాకేమీ చెప్పనక్కరలేదు. ఆ చిత్రపటం నువ్వు చూసిన తర్వాత ఇంకా నేను చూడడం ఎందుకు? నాకేది మంచో నీకు తెలియంది కాదు కదా. నేను ఆ చిత్రపటం చూశానని సరే అన్నానని మా తండ్రిగారికి చెప్పు, ఇక వెళ్ళు అని చంద్రిక ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. సుమిత్రుడు చేసేదేమీ లేక రాజుగారితో జయభద్రుడు ఈ వివాహానికి అంగీకరించాడని చెప్పాడు. రాజు పరమానందంతో వెంటనే దైవజ్ఞులను పిలిపించి శుభముహూర్తం చూడమన్నాడు. మరునాడే దివ్యమైన ముహూర్తం ఉందన్నారు వాళ్ళు. దానితో ఆ కుంతిభోజుడు తన కులాచారం ప్రకారం
జయభద్రుని కత్తితో పాటు మంత్రి సామంతులను ఇంద్రసేన మహారాజు రాజ్యానికి పంపించాడు. పురుషునికి బదులు కత్తితో వివాహం చేయించడం రాజకుటుంబాల్లో సర్వసాధారణం కదా, అందుకే అలా కత్తి పంపించాడన్నమాట. ఇంద్రసేన మహారాజు అత్యంత వైభవంగా తన కూతురు పెళ్లి జరిపించాడు. ఇక్కడేమో జయభద్రుని ఇంటికి తీసుకురావడమే కష్టమైపోసాగింది సుమిత్రునికి. పాపం అతనికి ప్రతిక్షణం కంగారుగానే గడవసాగింది. జయభద్రునితో వివాహ కార్యక్రమంలో చేయించవలసిన క్రతువులు, మంగళస్నానాలు మొదలైనవి చేయిస్తున్నారు, కానీ అతగాడి మనసు మాత్రం ఎప్పుడెప్పుడు అనంగచంద్రికి దగ్గరికి వెళదామా అనే ఉండేది. దానితో సమయం చిక్కినప్పుడల్లా జయభద్రుడు ఆ చంద్రికి ఇంటికి వెళ్ళిపోతుండడం, సుమిత్రుడు వెళ్ళి అతన్ని బ్రతిమాలి తీసుకురావడం, ఇదీ వరుసగా ఉండేది. కొన్ని రోజుల తరువాత ఒక శుభముహూర్తంలో పెద్ద ఎత్తున సారితో సహా సునీతి అత్తవారింటికి వచ్చింది. ఆసరికే జయభద్రుని మేడను అందంగా అలంకరించి ఉంచారు. సునీతి ఆ భవనంలో ప్రవేశించింది. ఆ రోజునే తన స్నేహితుల రాజ్యంపై శత్రువులు దండెత్తారన్న విషయం తెలిసింది కుంతిభోజనకు. దానితో అతడు తన ఆరుగురు కుమారులను సైన్యాన్నే తీసుకుని తన స్నేహితునికి సహాయంగా వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం మహారాణి సుమిత్రుని పిలిచి, నాయనా, నీ మిత్రునికి చిన్ననాటి నుండి ఎంత సిగ్గో నీకు తెలియంది కాదు. ఈరోజు ఆ భార్యాభర్తలిద్దరూ కలవాల్సిన రోజు. నువ్వే అతణ్ణి దగ్గరుండి అతని మేడకు తీసుకువెళ్ళు. నేనింకా పేరంటాళ్ళనెవ్వరిని పంపించను. ఎలానో మా కోడల తరపు వారు ఉంటారు కనుక కావలసిన ముచ్చట్లు వాళ్లే జరిపిస్తారు అని చెప్పింది. సరే అని సుమిత్రుడు జయభద్రుని కోసం వెతికాడు. అతగాడు అక్కడెందుకుంటాడు? ఎక్కడుంటాడో తెలిసిన విషయమే కనుక వెంటనే అనంగచంద్రికి ఇంటికి బయలుదేరాడు. కానీ ఈసారి సునీతి చిత్రపటాన్ని కూడా తీసుకువెళ్ళాడు. జయభద్రునితో సుమిత్రుడు, మిత్రమా, వేశ్యల మీద ఇంతటి వ్యామోహం మంచిది కాదు. అది అత్యంత వినాశనానికి దారితీస్తుంది. ఇదిగో నీ భార్య చిత్రపటం, ఒకసారి చూడు. సునీతి జగదేక సుందరి. ఇటువంటి అనంగచంద్రికలు 1000 మంది అయినా సరే ఆమె ముందు నిలబడగలరా? నువ్వే ఒక్కసారి ఆలోచించు అంటూ ఆ చిత్రపటం అతని చేతిలో పెట్టాడు. ఆ చిత్రపలకాన్ని చూసిన జయభద్రునకు చాలా సంతోషం వేసింది. మిత్రమా, ఆ సునీతి ఇంతటి అందగత్తెన. అయితే నేను అదృష్టవంతుణ్ణే. ఈనాటి రాత్రి నా భవనానికి తప్పక వస్తాను. నువ్వు వెళ్ళి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తుండు అని చెప్పాడు. సుమిత్రుడు ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ స్నేహితుడి మాటలను చాటుగా వినడానికని ఒక దాదిని నియమించింది ఆ అనంగ చంద్రిక. అది వెళ్ళి ఈ విషయాలన్నీ ఆమెకు చెప్పింది. ఆమె సాలోచనగా ఒకసారి తల ఆడించింది. ఇంతలో జయభద్రుడు ఆ చిత్రపటం తీసుకుని లోపలికి వచ్చాడు. చంద్రికకు ఆ చిత్రపటం ఇచ్చి, బోటి, ఈ పటంలో ఉన్న సుందరి ఎలా ఉందో చెప్పు. అసలు ఆమెలో చిన్నపాటి లోపం కూడా లేదని నేనంటాను. నువ్వేమంటావు అన్నాడు ఆమె తన భార్య అన్న సంగతి చెప్పకుండా. ఆమె ఆ చిత్రపటం తన చేతిలోకి తీసుకుని అటూ ఇటూ త్రిప్పుతూ పరీక్షగా చూడసాగింది. అప్పటికే తన ఏర్పాట్లలో తానుంది కనుక జయభద్రుడు చూడకుండా ఆ బొమ్మ ఎడమకంటిలో చిన్న తెల్లమచ్చ అంటించింది. ఆ తరువాత జయభద్రునితో, ఓహో, ఈమె ఎవరో గాని చాలా చక్కనిదే, కానీ అందానికి కొలమానమైన కన్నుల్లోనే లోపమంతా ఉంది. ఈమెకు ఒక కన్ను గుడ్డే గాని అందానికేం లోటు లేదు అని పరిహాసంగా అంది. కన్నుల్లో లోపముందా? ఏది, ఇలా ఇవ్వు అని ఆ చిత్రపటం మళ్లీ తాను తీసుకున్నాడు. హా, జాగ్రత్తగా చూడండి, ఆమె ఎడమగంటిలో తెల్లమచ్చ ఉంది అంది. నిజమే ఉంది, ఇంతకుముందు నేను సరిగ్గా చూడలేదనుకుంటా అంటూ, సుమిత్ర, ఎంత మోసం చేశావు నన్ను. నా తల్లిదండ్రులు ఇది పెద్ద సంబంధమని చేసుండవచ్చు, కానీ ప్రాణమిత్రుడవయ్యుండి నువ్వు ఈ విషయం ఎలా దాచావు నా దగ్గర? ఇంతటి అందగాడినైన నాకు ఒక గుడ్డిది భార్య చీచి ఎన్నటికీ కాలేదు. ఇక ఆ సునీతితో నాకెటువంటి సంబంధమూ లేదు. ఆ సుమిత్రుని ముఖం కూడా చూడకూడదు అనుకున్నాడు మనసులో. తరువాత ఆ అనంగచంద్రిక ఆటపాటలతో మనసు చల్లబడగా మరలా ఆమెతో కులాసాగా కాలక్షేపం చేయసాగాడు. రాత్రి గడిచిపోతున్నా తన మిత్రుడు ఎంతకూ రాకపోయేసరికి సుమిత్రుడు మరలా అనంగచంద్రిక ఇంటికి వెళ్ళాడు. ఒక దాది బయటికి వచ్చి అతని చేతిలో ఒక ఉత్తరం పెట్టింది. అది విప్పి చదివాడు సుమిత్రుడు. నువ్వు మిత్రద్రోహివి, గోముఖ వ్యాఘ్రానివి, ఇంకెన్నడూ నీ ముఖం నాకు చూపించకు, ఇట్లు జయభద్రుడు అని ఉంది అందులో.
ఆ ఉత్తరం చదవగానే సుమిత్రుడి కళ్ళలో నీళ్లు ఉబుకుతూ వచ్చాయి. తన ప్రాణస్నేహితుడేనా ఇలా అంటున్నది అని దుఃఖిస్తూ అతన్ని ఒక్కసారి కలవనివ్వమని ఆ కాపలావాళ్లను ప్రార్థించాడు. కానీ ఉపయోగం లేకపోయింది. దానితో అతనికి అక్కడ నుండి వెనుదిరగక తప్పింది కాదు. తరువాత సుమిత్రుడు ఆ సునీతకు ఒక లేఖ వ్రాసి దానిని నమ్మకమైన ఒక దాదితో ఆమెకు చేరవేశాడు. అందులో ఇలా ఉంది: యువరాణి, నీ భర్త వేశ్యాలోలుడై ప్రస్తుతం మన మాట వినే స్థితిలో లేడు. కొంతకాలం పాటు ఓపికపట్టు. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. త్వరలోనే అతణ్ణి నీ వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ఇట్లు సుమిత్రుడు అని ఉంది. పాపం ఆ సునీతి హృదయం ఒక్కసారిగా బాధతో బరువెక్కిపోయింది. కానీ ఆమె పతివ్రత దైవం మీద నమ్మకం కలది కావడంతో ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా, ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా చూడసాగింది. ఆ జయభద్రుడు అందరితో కలిసి భోజనం చేయడానికి మాత్రం వస్తుండడంతో అందరూ అతడు తన భవనంలోనే ఉంటున్నాడనుకున్నారు. సహజంగా సిగ్గరి కనుక అతను తల ఎత్తకుండా భోజనం చేసి వెళ్ళిపోతుండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇక ఈనాటికి ఇక్కడితో కథను ఆపుతున్నాను. సునీతికి ఎదురైన చిత్రమైన పరిస్థితి ఏమిటి? అనంగచంద్రిక జయభద్రుని ఎలాంటి ఆపదలోకి నెట్టివేసింది? ఆపై జరిగిన కథ ఏమిటి? మొదలైన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.